2015లో మన తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని తీసుకొచ్చింది జివో ఎంఎస్ 151 ద్వారా. అప్పుడు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇల్లీగల్ లేఅవుట్స్ వేసినటువంటి డెవలపర్స్ని, వ్యక్తుల్ని, వాళ్ళని బిజినెస్లు చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెడతాము, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ సందర్భంగా చెప్పారు. పేపర్ పట్టి కటింగ్స్ కావాలంటే అప్పుడు జీవో వచ్చిన సందర్భంలో వెళ్ళి బయట వెనకకి వెళ్ళి చూడండి, చాలా స్పష్టంగా మనకు దొరుకుతాయి, మీడియాలో దొరుకుతుంది మనకు. కానీ 2015 నుంచి 2020 ఆగస్టు నాటి వరకు కూడా మరి ఇవాళ అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి? చాలా వచ్చినాయి, దాదాపు 6 లక్షల దాకా వచ్చినాయి అప్లికేషన్లు. అంటే అప్పటికే రెగ్యులరైజ్ అయిపోగా కొన్ని అయిపోయినాయి ఉన్నాయి, అప్పటికి కూడా చేసుకోకుంటున్నాయి, కొన్ని పెండింగ్ ఉండి ఉండొచ్చు. కానీ దాదాపుగా 5 నుంచి 6 వేల ఇల్లీగల్ లేఅవుట్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. గ్రామ పంచాయతీల పరిధిలోనైతేనేమి, హెచ్ఎండిఏ పరిధిలోనైతేనేమి, మున్సిపాలిటీల పరిధిలోనైతేనేమి, ఇన్ని లేఅవుట్లు, ఇల్లీగల్ లేఅవుట్లు వస్తూ ఉంటే రోడ్లు ఇరుకు రోడ్లు వేసి, ఓపెన్ స్పేస్ లేకుండా సేలబుల్ స్క్వేర్ యార్డ్స్ని ఎక్కువ అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకోవాలని కొంతమంది వ్యక్తులు, సంస్థలు ప్రయత్నం చేస్తుంటే, చోటమోట రాజకీయాల నాయకుల యొక్క హస్తం అందులో ఉంటే, మరి వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళని మీరు ఎందుకు బాధ్యుల్ని చేయరు, మీరు జీవోలో వాళ్ళని ఎందుకు చేర్చలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. రెట్రోస్పెక్టివ్ యాక్ట్ తీసుకొచ్చి, ఇది నేరం కదా, మీరు ఇలా చేశారు కాబట్టి మీకు ఈ రకమైన శిక్ష ఉంటుంది అని మీరేమైనా ఖరారు చేశారా? కనీసం ఈ జీవోలనైనా మీరు చెప్పారా? అంటే తప్పు చేసిన అక్రమార్కుల్ని వదిలేసి అన్యాయంగా అమాయకులైన వాళ్ళని పట్టుకొని, తప్పు చేసి తప్పించుకున్నారు వాళ్ళు అమాయకులైన వాళ్ళని ముక్కు బిండి చెవులు బిండి వసూలు చేస్తా అంటున్నారు మీరు ఇప్పుడు, ఇది న్యాయమా? వాళ్ళని వదిలిపెట్టడంలో గల ఉద్దేశం ఏంటి? వాళ్ళ గురించి కొంచెం మాట మాత్రమైనా కూడా మెన్షన్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటి ప్రభుత్వానిది? నిజంగా ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే, ఇటువంటి రాకుండా కాపాడాలనేటువంటి ఆలోచనే ఉంటే ఎందుకని ఆపే ప్రయత్నం చేయలేదు? ఏం ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పి ఒక మెమో పంపించి రిజిస్ట్రేషన్లన్నీ ఆపేసి రెగ్యులరైజ్ చేసుకోండి, అప్లై చేసుకోండి, అవి రెగ్యులరైజ్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఆపి ఈ రకంగా చేస్తున్నారే. మరి 2015 నుంచే ఆ ఇల్లీగల్ లేఅవుట్స్లో వస్తున్నటువంటి, ఇల్లీగల్ లేఅవుట్స్ అంటే అప్పుడు కొత్తగా వేసినటువంటి లేఅవుట్స్లో, ఇప్పటికైనా ఆ 5-6 వేల లేఅవుట్లలో వచ్చిన, ఇల్లీగల్ లేఅవుట్లో వచ్చిన ప్లాట్లని మీరు ఆపి ఉండవచ్చు కదా, ఎందుకని చేయలేదు? ఏది చిత్తశుద్ధి, ఏది ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి చాలా స్పష్టంగా అందరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. ఇల్లీగల్ లేఅవుట్ వేసేటువంటి అక్రమార్కుల గుండెల్లో వెన్నులో దడ పుట్టే విధంగా ఎందుకు వ్యవహరించలేకపోతుంది ఈ ప్రభుత్వం అని చాలామంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లాంటి పన్నులతో మీరు కలవరపడుతున్నారా? భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారా? ఇల్లీగల్ వెంచర్స్లో పెట్టుబడి పెట్టడం దండగా అనుకుంటున్నారా? కానీ ఒక్క విషయం, ఇలాంటి చిక్కులేమీ లేకుండా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయగలరు కదా. అయితే ఈ ముచ్చట మీ గురించి. అత్యంత నమ్మకమైన రియల్ ఎస్టేట్ సంస్థ శ్రేయోభిలాషి డెవలపర్స్ వారు నాగార్జున సాగర్ హైవే మీద చింతపల్లి మండల కేంద్రంలో మెయిన్ రోడ్ ఫేసింగ్తో విపిజే బృందావనం వెంచర్ నెలకొల్పారు. వెంచర్ ప్రత్యేకతలు డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్, డ్రిప్ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్, 40 ఫీట్ 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, ప్రతి ఫ్లాట్కు వాటర్ కనెక్షన్, కర్బింగ్ స్టోన్స్, ఎలక్ట్రిక్ లైన్స్ విత్ కనెక్షన్, అభివృద్ధి చేసిన 2 పార్కులు, లేఅవుట్ చుట్టూ ఫెన్సింగ్, అద్భుతమైన వెల్కమ్ ఆర్చ్, ప్రతి ఫ్లాట్ ముందు కొబ్బరి చెట్ల పెంపకం. ఎక్కడ ఈ విపిజే బృందావనం? హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీద, ఎల్బీ నగర్ నుంచి 68 కిలోమీటర్స్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 43 కిలోమీటర్స్ దూరంలో, దక్షిణాదిలోనే ప్రసిద్ధిగాంచిన సాయిబాబా దేవాలయం నెలకొన్న చింతపల్లి మండల కేంద్రంలో వెలిసిన అద్భుత వెంచర్ విపిజే బృందావనం. భూమి మీద పెట్టుబడి పెట్టిన వారెప్పుడూ చెడిపోరు.
కానీ సెక్యూరిటీ కలిగిన చోట నమ్మకంతో ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ చుట్టుముట్టు భూమి రేట్లు మండిపోతున్న తరుణంలో ఇప్పుడు సామాన్య జనాలు కొద్దిగా దూరమైనా సరే సెక్యూరిటీ కలిగిన వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దూరం ఎక్కువ అని ఆలోచించకండి. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి కూడా దూరమే. మరి నేడు చింతపల్లి కూడా అంతే. అప్రూవ్డ్ వెంచర్లో ఫ్లాట్ కొనండి, మీ కలలను నిజం చేసుకోండి. అందుబాటు ధరలో ఫ్లాట్ రేట్స్ నేడే బుక్ చేసుకోండి. మరిన్ని వివరాలకు ఎస్ఆర్ శర్మ 9849012748, డి శ్రీనివాస్ 9391108059. Please do like, share and subscribe to Real Estate TV.